అంటే కంప్లైంట్ లేదు, సినిమాలో పెట్టుకోలేదు, ఇప్పుడు స్టేజ్ మీద ఎందుకు ఊరికి అనవసరం కానీ. యా ఐ నో, ఏంటంటే అసలు ఫీల్ అవుతున్నాడు చూసావా, కొంచెం ఫీల్ అవుతున్నాడు చూసావా. నెక్స్ట్ ఏంటి, వెంకీ బాబాయ్, వెంకీ బాబాయ్ రానా కన్ఫర్మ్. సరే ఓకే, అందరు మామూలు ఫోటోలు పెట్టారు, మీ మామ ఫోటో ఏం పెట్టి చూపించలేదు మాకు. అంటే ఏం తెచ్చుకోలేదు నేను. తెచ్చుకోలేదా? పంపించమని చెప్పరా. ఓ మై గాడ్, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురే సరిప ఇందులో ఆ ఫ్రేమ్లో వాళ్ళే వచ్చారని పెట్టారా, ఇంకొక ఆయన ఉన్నారు. దిస్ ఇస్ పిఎన్ ఉన్ని, మిస్టర్ రామదాస్ మేనోన్, బాలకృష్ణన్ మేనోన్ అండ్ గోపినాథన్ మేనోన్. ఎవడ ఎండి అమ్మమ్మమ్మారి ఫోటోస్ ముడిని ఇటనే ఇటనెంగిల వాళ్ళే సంతోషం. అంటే వాళ్ళు చూస్తూ ఉంటారు కదా ప్రోగ్రామ్, అందుకని సార్. అల్లంగ మామయ్య, ఏ సుమా మామయ్యంగిల ఇంద ఉన్ని, ఇంద రామదాస్ మేనోన్, ఇంద బాలకృష్ణ, రొమ్మ ఇంద కేరళ అల్లం కేరళ இருக்குங்களோ ஆ எல்லாரும் எல்லாரும் கேரளத்துல அல்லம் கேரளால பாலக்காடு பாலக்காடுல ஆ பாலக்காடு எல்லாருக்கும் நமஸ்காரம் சொல்லுங்க. ஓயோ అసలు మా మామయ్యలు ఇవాళ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే వెంకటేష్ గారి నోట వాళ్ళ పేర్లు పలికారు. సారీ, ఇంకొక మామయ్య కూడా ఉన్నారు, ఆయన ఫోటో వేయకపోతే రేపు మళ్ళీ అటు వెళ్తే ఇంటికి రానివ్వరు. ఆయనది కూడా ఏమైనా ఉంటే తెచ్చుకోలేదా మీరు? గోపినాథన్ మామ. గోపినాథన్ గారు సారీ. ఇంత గోపినాథన్ స్వామి రొంబ సారీ, నీకు ఇంత ఫోటో இந்த சுரேஷ் ப்ரொடக்ஷன் அவங்க ப்ரொடக்ஷன் இந்த ஃபோட்டோ கொண்டு வரல, பட் ரொம்ப ஹாப்பி சும்மா. இப்போ நீங்கள் நான் பேசணும், யார் பேசணும் சொல்லுங்கள் சார். ஞாபகம் பேசானா, ஞாபகம் பேசா? நீ நல்லா பேசு, எனக்கு பேச்சே வராது, ரொம்ப கம்மி வரும் பேச்சு. கம்மி பேச்சு வரும், நான் பேசுறேன், நான் பேசுறேன். இது ராணகர் மீ ஐடியா ஏனா? ఇది మీదేనా ఈ ఐడియా? మరి అందరు చూపించేస్తున్నారు, అందరు మామల గురించి మాట్లాడుతున్నారు. నలుగురు మామలు ఉన్నారు, మీరు మాట్లాడిపోతే ఎలాగని. అసలు ఇటువైపు ఏమో ఏడుగురు అమ్మ వైపు, అటు నాన్న వైపు 10 మంది, అటు 6 అత్తలు ఉన్నారు. పార్ట్ 2 లో పెట్టుకుందాం దాని గురించి సెపరేట్ గా ఒక ప్రోగ్రామ్. సో థాంక్స్ టు మా మేనమావలకు కూడా, బికాజ్ ఐ హవ్ లెర్న్డ్ సో మచ్ ఫ్రమ్ దెం, సో మెనీ లైఫ్ లెసన్స్. మా మేనమావల దగ్గర నుంచి డిసిప్లిన్ నేర్చుకున్నాను, పద్ధతిగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. వాళ్ళు ఇలాగే నాలాగా జోకులు వేస్తుంటారు, కానీ పాపం ఎవరు డబ్బులు ఇవ్వరు వాళ్ళకి. నేను మాత్రం డబ్బులు సంపాదించడం నేర్చుకున్నాను. ఓకే, వెంకటేష్ గారు అండ్ చై, వాళ్ళిద్దరిని నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను రానా, విత్ యువర్ పర్మిషన్. మీరు దయచేసి కూర్చోవచ్చు, అయినా మీరు కూర్చున్నా నించున్నట్టే ఉంటుంది, ప్లీజ్ కూర్చోండి. అంత పొడుగు ఏమిటో ఆయన, ఆయన సినిమాల్లో జిమ్మీనే వాడరు అసలు. ఓకే, సో వెంకటేష్ గారి గురించిన కొన్ని క్వశ్చన్స్, చైతన్యకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ వెంకటేష్ గారిని. మామ అల్లుళ్ళు కదా, తెలుసుంటాయి లేండి, ఆ మాత్రం తెలియకుండా ఉంటాయా ఏమిటి? ఏంట్రా ఏంటో, మేము చాలా క్వైట్గా ఉంటాం, మాకు ఏం తెలీదు. లేదు మీకు తెలుసు, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను కొన్ని క్వశ్చన్స్. ప్లీజ్ వద్దులేండి, ముందు చైని అడుగుతాను. చైన్ అడుగు. ఓకే చై, వెంకటేష్ గారి గురించిన క్వశ్చన్స్, ఇందులో ఆన్సర్స్ లేవు, మాకు ముందు చూపు వెనక చూపు కూడా ఎక్కువ. ఏ ఎవరు వెనకాల? ఏయ్. ఓకే చై, వెంకటేష్ గారికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ టకటక సమాధానాలు చెప్పాలి. అంటే మీకు మీ మామ గురించి ఎన్ని విషయాలు తెలుసు? ఓకే, ఫస్ట్ క్వశ్చన్, మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్ గారి క్యారెక్టర్ పేరేంటి? ప్రసాద్, పెళ్ళిగాని ప్రసాద్. మీరు ఎందుకు అమ్మ లీక్ చేస్తున్నారు? ఓకే రైట్ ఆన్సర్ చూద్దాం, ఇందులో ఎవరు విన్ అవుతారు. ఏంటి మామాలోళ్ళు ఒక సైడ్కి వెళ్ళిపోయారు, కలిసిపోయారు అసలు. హలో, మీరు లీక్ చేసేసి చెవులో చెప్పేస్తారు, నాకు తెలిసిపోయింది ట్రిక్ అంతా, నేను మధ్యలో ఉంటాను, ఎందుకైనా మంచిది. ఓకే వెంకటేష్ గారు, మీరు కాపీ కొట్టి పాస్ అవ్వలేదని మాకు తెలుసు. కాపీ కొట్టే దాంట్లో నేనే ఛాంపియన్. సెకండ్ క్వశ్చన్ చై, వెంకటేష్ గారు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతోంది? 33. ఇస్ దిస్ రైట్ ఆన్సర్ మిస్టర్ వెంకటేష్? ఇస్ దిస్ రైట్ ఆన్సర్? రైట్ ఆన్సర్. ఓ మై గాడ్, రైట్ ఆన్సర్, 33 ఇయర్స్. అయినా మీరు యు లుక్ జస్ట్ లైక్ యువర్ యువర్ ప్రైమ్ 20s. థాంక్యూ థాంక్యూ. థర్డ్ క్వశ్చన్, వెంకటేష్ గారి మొట్టమొదటి సినిమా పేరేంటి? కలియుగ పాండవులు. ఇది ఆయన అడగక్కర్లేదు, ఎవరిని అడిగినా వాళ్ళు చెప్పేస్తారు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడగనా? అడగండి. సమంత అండ్ మీ విషయం, మీ ప్రేమ విషయం, మొట్టమొదటిసారి మీరు వెళ్ళి చెప్పింది ఎవరికి అని నేను అడగట్లేదు, ఊరికే మీ ఎక్స్ప్రెషన్ ఎలా మారుతుందో చూద్దామని అలా అడిగాను. ఓకే, నో పర్సనల్ క్వశ్చన్స్,
నా గురించి కూడా ఏం అడగండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, డైరెక్టర్ ఎవరు? మీ ఫేవరెట్ మూవీ అంట కదా. యా యా, ఫేవరెట్ ఫిల్మ్. యా, ఈవివి గారు. వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్, ఆల్ 5 క్వశ్చన్స్ ఆన్సర్డ్ వండర్ఫుల్లీ అండ్ యు హావ్ వన్ ద ఫస్ట్ రౌండ్. ఇది చాలా సింపుల్ గా ఉంటాయి, మీకు కావాలంటే ఆప్షన్స్ కూడా ఇస్తాం మీకు. ఓకేనా? ఒక్క నిమిషం సార్, నాకు ఒక డౌట్ ఉంది. ఈయనకి ఎందుకు ఆ సినిమానే నచ్చింది అని, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు? సినిమాలు వెంకటేష్ గారు చేస్తే మీకు ఆ సినిమానే ఎందుకు నచ్చింది? అవన్నీ ఇప్పుడు చెప్పలేమండి స్టేజ్ మీద. పెళ్ళవక ముందైతే చెప్పేవాడు. ఎగ్జాక్ట్లీ. పెళ్ళైన తర్వాత చెప్పడం చాలా ఇష్టం. ఓకే వెంకటేష్ గారు, ఆర్ యు రెడీ? ఐ యామ్ రెడీ. అండ్ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్. స్టార్ట్. ఓకే. చైకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఓకే, వీళ్ళిద్దరి మధ్యలో తప్పనిసరిగా ఉండాల్సిందే, మామ అల్లుడిని విడదీసేటువంటి బాధ్యత నాదే. సమంత అండ్ చై ఇప్పటి వరకు కలిసి చేసిన సినిమాలు ఎన్ని? ఈ కంట్లోనే పడిందా? ఐ థింక్ మూడు. ఐ థింక్ త్రీ. త్రీ. ఇక్కడ వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే, ఈ మొగుళ్ళు పెళ్లి రోజు మర్చిపోతారు అనుకున్నాను, ఎన్ని సినిమాలు కలిసి చేస్తారో కూడా మర్చిపోతారా? కాదు కాదు, ఫోర్ ఫోర్. అదే సమంత గారు, మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారా? ఐ వాంట్ టు నో, మీతో కలిసి చేసినటువంటి సినిమాలు ఎన్నో ఆయనకి ఇంకా గుర్తు లేదు. అదే రాశితో చేసిన సినిమాలు ఆయన గుర్తుంటాయి. వాట్ ఇస్ దిస్? త్రీ అంటే ఒప్పేసుకున్నారు. యాక్చువల్లీ ఫోర్ కూడా కాదు. ఫోర్ కూడా కాదు, ఫైవ్. ఓ బేబీలో మీరు గెస్ట్ అపియరెన్స్. మీ సినిమాని నాట్ కౌంటెడ్ అన్నారు, ఈ తర్వాత మీరు చూడండి. ఓకే, సో ఏమై చేసావే మజిలీ మీరు చెప్పండి. ఆటోనగర్ సూర్య. ఆటోనగర్ సూర్య అండ్ ఓ బేబీ. ఓకే ఓకే, ఫైవ్. ఓకే, సో మీరు కరెక్ట్ చెప్పారు. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ సినిమా చైది ఏది? జోష్. దయచేసి ఆయన్ని చెప్పనివ్వండి ప్లీజ్. మీ ఉత్సాహంతో ఆయన మీరు చెప్పనివ్వట్లేదు. ఎనీవే, సెకండ్ క్వశ్చన్ కూడా కరెక్ట్గా చెప్పారు. మూడో క్వశ్చన్, ఇది చాలా పర్సనల్ క్వశ్చన్, దీనికి మీరు ఇలా అనుకోనక్కర్లేదు, ఈ ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది. చెయ్యి ఎప్పుడైనా మీ పాకెట్ కొట్టాడా? దీనికి ఎవ్వరు ఆన్సర్లు చెప్పలేరు. నోబడి కెన్ లీక్ ఇట్ ఎనీటైమ్. నేను చెప్పను. మేము కనుక్కుంటాము అంటే కొట్టాడనేగా. ఏంటి చెయ్యి? నాకే గుర్తులేదు. నీకే తెలియకుండా కొట్టేశావా? కొట్టలేదు. కొట్టలేదా? లేదు. మనసులు కొల్లగొడతాడు కానీ పాకెట్ ఏం కొడతాడు రండి. ఓకే సరే, మూడో క్వశ్చన్. వెరీ గుడ్, మీరు అటెంటివ్గా ఉన్నారా లేదా అని నేను చెక్ చేశాను. నాలుగో క్వశ్చన్, మనం సినిమాలో చై క్యారెక్టర్ పేరేంటి? మీరు కాపీ కొట్టడంలో కొత్త పద్ధతులు నేర్పిస్తున్నారు కుర్రగారికి. నాగేశ్వరరావు. అరే రే, ఐ థింక్ నాగేశ్వరరావు. ఒక్క నిమిషం బాబీ, హెల్ప్ లైన్ తీసుకోండి. నాగార్జున కదా? అదేనా? ఓకే, దీని రిజల్ట్స్ రేపటి మన వీడియోలో మనం రిలీజ్ చేద్దాము. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, దీంతో డిసైడ్ అయిపోతుందండి ఎవరు ఈ రౌండ్ విన్నర్స్ అని. లాస్ట్ క్వశ్చన్, ఏమాయ చేసావే సినిమాలో జెస్సి అండ్ కార్తిక్ వయసులు ఎంత? మా అల్లుడికే తెలీదు వయసు ఎంత. ఇక నేనేం చెప్పేది? అంతేగా అంతేగా, 21 అంట. అంతేగా, 21 కన్నా ఒక్క అడుగు ముందుకెళ్ళండి. 24. ఫైనల్ ఆన్సర్ 24. ఓకే, 24
జెస్సి 24 అండ్ కార్తిక్ 22 కార్తిక్ 22 Yes, Karthik, that's the right answer. Wow. Wow. So, ee round of rounds finish ayipoyindi. Meeriddaru kuda vijetale. Thank you so much, ma. Mera mama and alludu. Congratulations. Meerem gelchukunnaro telusa? Prema gelchukunnanu. Baba. Idde cheppalanukunnanu. Ela ichchanu. Yappa. Bale ichchanu. Idi nijam. Ide entandi video nachinda? Aithe oka like vesukondi. Ledante oka comment cheyandi. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.